అందరికీ నమస్కారం అండి. కింగ్ కార్తిక్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం పెసరెట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. పెసులండి, ఒక గ్లాస్ పెసులు తీసుకున్నాను, పొట్టు తీయనివ్వండి. బియ్యము ఒక గ్లాసు, ఇందులోకి మెంతులు ఒక స్పూను, ఒక 2 స్పూన్స్ ఉద్దిపప్పు, 1 స్పూను శనగపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా కడిగేసుకొని వాటర్ తీసేసి మంచినీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇలా బాగా మెత్తగా నాన్నాయి, వాటర్ తీసేసి మొత్తం వాటర్ అంతా తీసేసి మిక్సీకి వేసుకుందామండి. మిక్సీలోకి ఇందులోకి 4 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. తర్వాత 1 గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి మనము 2 స్పూన్స్ ఇడ్లీ రవ్వ వేసామంటే బాగా క్రిస్పీగా వస్తాయండి దోశలు హోటల్ స్టైల్లో. తర్వాత ప్యాన్ పెట్టి దోశలాగా బాగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆయిలు, ఆనియన్స్ వేయాలండి. బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలండి. బాగా క్రిస్పీ క్రిస్పీ హోటల్ స్టైల్ పెసరెట్ రెడీ అయిందండి.